జూన్ 4వ తారీఖున ఫస్ట్ ఎవరిది అంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అప్పుడు ఫస్ట్ ఏ నియోజకవర్గం ఫస్ట్ ఫలితం వస్తుందని చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు జూన్ 4వ తారీఖున ఫస్ట్ ఏ నియోజకవర్గం మనకి ఫలితం తెలుస్తుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఏపీ ఎన్నికల్లో 4 గంటల్లోనే తొలి ఫలితం ఎక్కడంటే ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. జూన్ 4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రజలంతాను రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించడంలో ఓట్ల లెక్కింపు సులభతరం అయింది. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓట్ల లెక్కింపుకు దాదాపు 2 రోజుల సమయం పట్టేది. ఈవీఎంలు వచ్చాక గంటల పరిధిలోనే ఎన్నికల ఫలితాలు తెలిసిపోతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. తక్కువ పోలింగ్ బూతులు ఉన్న దగ్గర ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసిన నియోజకవర్గాల్లో ఫలితం త్వరగా వస్తుంది. ఈ లెక్క ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తొలి ఫలితం నందిగామ పామ్నూరు నుంచి వచ్చే అవకాశం ఉందంట. తొలి ఫలితం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం నందిగామ పామ్నూరు వచ్చింటే ఓట్ల లెక్కింపు ఇలాంటి జూన్ 4వ తారీఖు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట 1/2 గంట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలో వాళ్ళు పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గ్రామాల వారి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలోని వరుస క్రమంలో బూతుల వారి ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో పోలింగ్ బూతుల సంఖ్యను ఆధారంగా ఓట్ల లెక్కింపు కోసం నిర్దిష్ట సంఖ్యలో టేబుల్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసిన చోట ఫలితం ఎక్కువ త్వరగా వెల్లడవుతుంది. తక్కువ టేబుల్ ఏర్పాటు చేస్తే ఫలితం రావడం ఆలస్యం అవుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా కౌంటింగ్ హాల్ చిన్నదిగా ఉంటే అక్కడ 10 టేబుల్ వరకు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట ఫలితం రావడానికి సాయంత్రం అవుతుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలో పోలైన ఓటర్ను లెక్కిస్తారు. ఇలా నియోజకవర్గంలోని బూతుల సంఖ్య ఆధారంగా రౌండ్ల వారి కౌంటింగ్ జరుగుతుంది. ఏదైనా నియోజకవర్గంలో 140 బూతులు ఉంటే ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంలు లెక్కిస్తే 10 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. ఎన్ని రౌండ్లు అనేవి నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ముందు ఆ నియోజకవర్గంలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ పామ్నూరు నియోజకవర్గాల ఫలితము కౌంటింగ్ ప్రారంభమైన 4 గంటలలోపే వచ్చే అవకాశం ఉంది. అంటే 12 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఫలితం త్వరగా వెలువడతాయి. నందిగామ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో ఇక్కడ ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పామ్నూరులో 8 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో ఈ నియోజకవర్గం ఫలితం 12 గంటలలోపు వెలువడే అవకాశం ఉంది, వెలువడే ఛాన్స్ ఉంది అంటూ చాలామంది దీన్ని రాజకీయ పండితులు రాజకీయ నాయకులు విశ్లేషణ చేశారు. నిజంగా ఇది 12 గంటల లోపల అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ మనకి తెలిసిపోతుంది. 11-12 గంటలకి మనకి అంటే ఎన్ని నియోజకవర్గాల్లో హై ఎవరెవరికి వైసీపీనా టీడీపీనా అనేది తెలిసిపోతుంది. అప్పటి నుంచి తర్వాత కౌంటింగ్లో కొంచెం 500, 200, 300 ఉండే చోట కొంచెం మళ్ళీ అయిపోయేంతవరకు డౌట్గా ఉంటుంది. కానీ 5,000, 10,000, 5,000, 2,000, 3,000 దాటినాయంటే ఇంకా వాళ్ళ గెలుపు ఖాయమనే మనకు అర్థం అన్నమాట.